ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు జీవితం సాగిపోతుంది అనుకునే వ్యక్తి, ఫైవ్ స్టార్ రెస్టారెంట్లకు యాజమాన్యం అవ్వాలని కలకలని వ్యక్తి. కానీ అతను అయ్యాడు. ఫైవ్ స్టార్ రెస్టారెంట్లకి ఒక యాజమాన్యంగా దేశ విదేశాల్లో ఎన్నో రెస్టారెంట్లు, మంచి పేరు అలాగే మంచి గుర్తింపు, దేశంలో గొప్ప పేరు కలిగిన వ్యక్తిగా ఒబెరాయ్ గారు విస్తరించారు. అటువంటి ఒబెరాయ్ గారి జీవితమే బయోగ్రఫీ. ఇంటర్ చదువుకొని షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు మోహన్ సింగ్ ఒబెరాయ్ గారు. అమృత్సర్లో ఉన్న ఆయన అక్కడి నుంచి మ్యారేజ్ చేసుకుని తన ఫ్యామిలీతో సిమ్లాకి వచ్చారు. షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఒక ఉద్యోగం ఉంది అంటే ఆ ఇంటర్వ్యూకి వెంటనే అటెండ్ అయ్యారు. అక్కడ ఇంటర్వ్యూ సరిగ్గా జరగలేదు, అతనికి అక్కడ ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదన్న బాధతో సర్టిఫికెట్లు పట్టుకుని నడుస్తూ ఉన్నారు. అంతలో అక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది. ఏమన్నా తిందాము అంటే తన దగ్గరున్న డబ్బులకి ఆ రెస్టారెంట్లో తినడం చాలా కష్టం. కనీసం మంచినీళ్ళు అయినా అడుగుదాం, వీలైతే ఒక నౌకరీ జాబ్ అన్నా దొరుకుతుందేమో అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళారు. అదృష్టం కొలది అతనికి ఒక మంచి జాబ్ వచ్చింది. ఒక చిన్న మేనేజర్ పోస్టు అక్కడ స్టాఫ్ ఇచ్చారు. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైందని తెలిసి ఆ రెస్టారెంట్ వారే స్టాఫ్కి ఒక మంచి రూమ్ కూడా ఇస్తారని చెప్పి మోహన్ సింగ్ ఒబెరాయ్ గారికి మంచి రూమ్ కూడా ఇచ్చారు. ఒబెరాయ్ గారు పనిచేస్తున్న హోటల్లో ఒక ప్రముఖ వ్యక్తి బస చేస్తున్నారు. ఆ వ్యక్తికి టైప్ చేసే అతను ఖచ్చితంగా కావాలి. అర్జెంట్గా ఒక మెమోను టైప్ చేయాలని చెప్పి ఆ హోటల్ యాజమాన్యాన్ని అడిగారు. మేనేజర్ గారు మీరు వెళ్ళి ఆ సార్కి టైప్ చేసి రండి అని చెప్పారు. వెంటనే ఒబెరాయ్ గారు ఆ రూమ్ నెంబర్ 14కి వెళ్ళి ఆ వ్యక్తికి చక్కగా టైప్ చేసి ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అత్యంత ధనవంతుడైన జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి అయిన మోతీలాల్ నెహ్రూ గారు. అప్పుడు మోతీలాల్ నెహ్రూ గారు చక్కగా టైప్ చేసావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి కొంచెం డబ్బు ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు ఊహించి ఉండరు మోతీలాల్ నెహ్రూ గారు తన కొడుకు పక్కన పార్లమెంట్లో కూర్చోబోయే వ్యక్తి ఈయనే అని చెప్పి. ఒబెరాయ్ గారు పనిచేస్తున్న హోటల్కి మేనేజర్ అయిన ఎర్నెస్ట్ క్లార్క్ గారు చక్కటి అవకాశాన్ని మన ఒబెరాయ్ గారికి ఇచ్చారు. ఏంటి అంటే చక్కగా మంచి మేనేజర్ పోస్టు ఒబెరాయ్ గారికి ఇచ్చి శాలరీ పెంచారు. అండ్ అంతేకాకుండా హోటల్కి కావలసిన సరుకులన్నీ, ఫర్నిచర్ సరఫరా చేసే సంస్థల వ్యవహారాలు, విదేశీ అతిథుల బాగోగులు చూసే బాధ్యత ఒబెరాయ్ గారికి లభించింది. ఒబెరాయ్ గారి కష్టపడే తత్వాన్ని అండ్ అలాగే ఒబెరాయ్ గారి హార్డ్ వర్క్ని, హంబుల్నెస్ని చూసిన క్లార్క్ గారు సంతోషించారు. కొంతకాలానికి క్లార్క్ గారు మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. క్లార్క్ గారు ఢిల్లీలో సొంత హోటల్ని ప్రారంభించారు. క్లార్క్ గారు ఢిల్లీ వెళ్ళిపోవడంతో ఒబెరాయ్ గారు ఆ ఢిల్లీ యొక్క హోటల్లో కూడా కొంచెం పెట్టుబడి అవసరమని తెలిసి ఒబెరాయ్ గారు ఆ ఢిల్లీ హోటల్లో పెట్టుబడి పెట్టారు. అప్పుడు 150 రూపాయలతో వారి బిజినెస్ స్టార్ట్ చేశారు. క్లార్క్ గారు సిమ్లాలో మరొక హోటల్ని లీజుకి తీసుకున్నారు. క్లార్క్ గారు ఇండియా వదిలి వెళ్ళిపోతూ ఒబెరాయ్ గారితో ఇలా అన్నారు, నీలాంటి ఖచ్చితత్వంతో హంబుల్గా పనిచేసే వ్యక్తి నాకు దొరకడం చాలా అదృష్టం. నేను ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాను, ఈ హోటల్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీవు ఎలాగోలాగా ఈ హోటల్ని మేనేజ్ చేయి, ఏమన్నా లాభాలు వస్తే నాకు పంపించు అని చెప్పి క్లార్క్ గారు ఇండియా వదిలి వెళ్ళిపోయారు. ఒబెరాయ్ గారు వెంటనే తనకు తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వారి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని ఆ హోటల్ని ఒబెరాయ్ గారు వెంటనే తన సొంతం చేసుకున్నారు. ఒబెరాయ్ గారు తన జీవితంలో తీసుకున్న గోల్డెన్ డెసిషన్ ఇదే. 1937 రెండో ప్రపంచ యుద్ధంతో ప్రపంచమంతా చాలా ఇబ్బంది పడుతుంది. అటువంటి సమయంలో హోటల్ గ్రాండ్ లీజుకి ఇవ్వబడును అని ప్రకటన ఒబెరాయ్ గారిని ఆకర్షించింది. అంత మంచి హోటల్ లీజుకి ఎందుకు ఇస్తున్నారు అని ఆయన ఆలోచించి చాలా ధైర్యం చేసి ఆ హోటల్ని వెంటనే లీజుకి తీసుకుని సాహసం చేశారు. కొత్త రంగులు, కార్పెట్లు, ఫర్నిచరు అక్కడున్నవన్నీ మార్చివేసి కొత్త ధనంతో నింపారు. రెండో ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ సైనిక దళాలు కలకత్తాలో మోహరించాయి. వాళ్ళందరూ అదే హోటల్లో దిగారు. అంతే, ఊహించినంత డబ్బు ఒబెరాయ్ గారికి వెంటనే వచ్చింది. ఇంకా దాంతో ఒబెరాయ్ గారి యొక్క సామ్రాజ్యాన్ని మొదలుపెట్టారు. డార్జిలింగ్, ఊటీ, కాశ్మీర్, చండీగఢ్లలో మరిన్ని హోటళ్లు లీజుకు తీసుకుని దేశమంతా హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశారు. ఒబెరాయ్ హోటల్స్ అంటే ఒక బ్రాండ్, పర్ఫెక్ట్నెస్కి గుర్తింపు. అంతేకాదు, ఒబెరాయ్ గారి హోటల్స్లో రూమ్స్ ఎప్పుడు ఖాళీగా ఉండేవి కాదు, గెస్టులతో కిటకిటలాడుతూ ఉండేది. ఒబెరాయ్ గారి హోటల్స్ అంటే ప్రతి ఒక్కరికి నమ్మకంగా ఉండేది.
ఒబేరాయ్ గారు అక్కడతో అయిపోకుండా ప్రముఖ ప్రఖ్యాత పేరుగాంచిన హోటల్స్ షేర్స్ అన్నీ కొనడం ప్రారంభించారు. ఒకసారి ప్రపంచ ప్రఖ్యాత అసోసియేటెడ్ హోటల్ మెంబర్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి ఒబేరాయ్ గారు హాజరయ్యి చూసి వెళ్ళారు. ఆ మీటింగ్కి వచ్చిన వారంతా ఒబేరాయ్ గారిని చూసి ఒక చిన్న షేర్ హోల్డర్ అనుకున్నారు. కానీ ఒబేరాయ్ గారు అతిపెద్ద షేర్స్ తనవేనని చెప్పి, అంతేకాకుండా ఈ మీటింగ్కి బోర్డు మెంబర్ని కూడా నేనే అని చెప్పారు. అండ్ వెంటనే ఆయన అక్కడ డైరెక్టర్గా మారారు. వెంటనే ఆ పనితో ఒబేరాయ్ గారు హోటల్స్ విస్తరణ చెంది ఢిల్లీ, లాహోర్, రావల్పిండి, పెషావర్, సిమ్లాలోని హోటల్స్ అన్నీ ఆయన ఆధీనంలోకి వచ్చాయి. ఒబేరాయ్ గారు ఢిల్లీలో ఫస్ట్ టైం 5-star హోటల్ని నిర్మించారు. అప్పటికే టాటా సంస్థ ముంబైలో ప్రారంభించిన 20 floors తాజ్మహల్ హోటల్ని తలదన్నేలా 30 floors ఒబేరాయ్ హోటల్ని కట్టారు. భారత్ హోటళ్ల యజమానుల సంఘానికి నాకంటే తగిన వ్యక్తి ఒబేరాయ్ అని స్వయంగా జేఆర్డి టాటా గారే ప్రకటించాల్సి వచ్చింది. ఒబేరాయ్ గారి కీర్తి హోటల్స్కి మాత్రమే కాకుండా 1962 రాజ్యసభలో, 1967 లోక్సభలో అడుగుపెట్టారు. 10 years పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగించారు. వ్యాపారంలో విజయం, దేశ గౌరవం ఆయనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒబేరాయ్ గారు 5-star హోటల్లో ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు. అప్పట్లో 5-star రెస్టారెంట్లోని మగవారు మాత్రమే పనిచేసేవారు. ఒబేరాయ్ గారు మహిళలకు కూడా అవకాశం కల్పించారు. ఒబేరాయ్ హోటల్స్కు దేశ విదేశాలలో మంచి పేరు ఉంది. 1970 ఈజిప్ట్, సింగపూర్, ఇండోనేషియా, ఇరాక్, నేపాల్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, శ్రీలంకలకు విస్తరించింది ఒబేరాయ్ సంస్థ. ఒబేరాయ్ గారు ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తీసుకునేవారు. బెడ్షీట్ ఏ కలర్లో ఉంటే గెస్ట్లు సంతోషిస్తారు, ఎటువంటి ఫోమ్ వాడితే తలగడ చాలా బాగుంటుంది, ఎటువంటి కలర్స్ గోడకు వేయాలి అండ్ అలాగే ఎటువంటి ఫ్లవర్స్ ఉండాలి అండ్ అలాగే ఎటువంటి పెయింటింగ్స్ ఉండాలి, ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తీసుకునేవారు ఒబేరాయ్ గారు. మంచి బ్రాండ్గా క్రియేట్ చేయడానికి ప్రతి చిన్నది ఆయన చాలా డీటెయిల్గా తీసుకునేవారు. ఒబేరాయ్ గారికి ప్రపంచవ్యాప్తంగా 36-star హోటల్స్ ఉన్నాయి. అంతేకాకుండా రిసార్ట్లు, విలాసవంతమైన క్రూజ్ షిప్లు, 1,000 crore ఆస్తి. అంతకంటే ఎంతో విలువైన వాల్యూస్ కలిగిన వ్యక్తిగా ఒబేరాయ్ గారు పేరు పొందారు. ఒబేరాయ్ హోటల్స్ అంటే ఒక బ్రాండ్. థ్యాంక్స్ గాడ్.